హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కు వరద పోటెత్తింది. దీంతో హైదరాబాద్ జంట జలాశయాల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో మూసీ నదికి వరద ప్రవాహం పెరిగింది. ఇవాళ ఇంకా వరద మరింత పెరిగే అవకాశం ఉండడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. భారీగా వరద వస్తుండడంతో జయాగుడ వద్ద మూసీ పొంగిపొర్లుతోంది. సోమవారం అర్ధరాత్రి నుంచి వికారాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో గండిపేటకు ప్రవాహం పెరిగింది. దీంతో గండిపేట చెరువు నిండుకుండలా మారింది. గండిపేట పూర్తి స్థాయి నీటిమట్టం 1790 ఫీట్లు కాగా ప్రస్తుతం 1789 ఫీట్ల నీటిమట్టం ఉంది. 8000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 13 గేట్లు ఎత్తి 8281 క్యూసెక్ల నీటిని వదిలిపెడుతున్నారు. గండిపేట 13 గేట్లు ఎత్తడం 12 ఏళ్లలో ఇదే మొదటిసారి. గండిపేట చెరువు నీటి విడుదలతో మంచిరేవుల నుంచి నార్సింగ్కి వెళ్లే రోడ్డును అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. హిమాయత్ సాగర్ జలాశయం నిండుకుండలా మారింది. 9000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 8 గేట్లు ఎత్తి 10700 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. గండిపేట హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ నదిలోకి వరద పోటెత్తింది. చాదర్ఘాట్ మూసారంబాగ్ మల్క్పేట్ దగ్గర మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. రాత్రి నుంచి భారీగా వరద వస్తుండటంతో చాదర్ఘాట్ శంకర్ నగర్ కమల్ నగర్ మూసానగర్ తదితర ప్రాంతాల్లోని పరిస్థితి భయానకరంగా ఉంది. ఇప్పటికే ఇళ్లలోకి నీరు చేరింది. చాలా ఇండ్లు నీట మునిగాయి. మలకపేటలోని బస్తీల్లో నివసించే ప్రజలను అర్ధరాత్రి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 2000 మందిని తరలించినట్లు చెబుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇంకా ముంపు బాధితులను తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ మూసీ వరద ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతుండటంతో చాదర్ఘాట్ మూసారంబాగ్ మల్క్పేట్ ఏరియాల్లోని బస్తీ వాసులు ఆందోళన చెందుతున్నారు. చాదర్ఘాట్ లో లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి నీరు ప్రవహిస్తోంది. మూసారంబాగ్ వంతెనపై నుంచి రాకపోకలను నిలిపివేశారు. దీంతో అంబర్పేట్ మలక్పేట్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. గండిపేట హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ నదిలోకి వరద పోటెత్తింది. చాదర్ఘాట్ మూసారంబాగ్ మల్క్పేట్ దగ్గర మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. రాత్రి నుంచి భారీగా వరద వస్తుండటంతో చాదర్ఘాట్ శంకర్ నగర్ కమల్ నగర్ మూసానగర్ తదితర ప్రాంతాల్లో పరిస్థితి భయానకరంగా ఉంది. ఇప్పటికే ఇళ్లలోకి నీరు చేరింది. చాలా ఇండ్లు నీట మునిగిపోయాయి. ఇటు మలక్పేటలోని బస్తీలో నివసించే ప్రజలను అర్ధరాత్రి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు 2000 మందిని తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంకా ముంపు బాధితులను తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ మూసీ వరద ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతుండటంతో చాదర్ఘాట్ మూసారంబాగ్ మలక్పేట్ ఏరియాలోని బస్తీవాసులు ఆందోళన చెందుతున్నారు. చాదర్ఘాట్ లో లెవెల్ బ్రిడ్జ్ పై నుంచి నీరు ప్రవహిస్తోంది. మూసారంబాగ్ వంతెనపై నుంచి రాకపోకలను నిలిపివేశారు. దీంతో అంబర్పేట్ మలక్పేట్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మూసీ పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు అధికారులు. మూసీ నది పరివాహక ప్రాంతాలైన చాదర్ఘాట్ మూసానగర్ శంకర్ నగర్ లో జనం అలర్ట్ గా ఉండాలని ఖాళీ చేసి వెళ్లాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు.
సుల్తాన్ బజార్ ఏసీపీ దేవేందర్, చాదర్ఘాట్ సీఐ సతీష్ జనాన్ని అప్రమత్తం చేస్తున్నారు. గండిపేట హిమాయత్ సాగర్ లో నీటిమట్టం పెరుగుతుండడంతో గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేస్తున్నారు. దీంతో మూసి సిటీ పరివాహక ప్రాంతంలో ముందు జాగ్రత్తగా పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. మూసి నది సమీపంలో ఉండే వారిని కొంతని తరలించారు. మిగతా వారిని కూడా తరలించేందుకు చర్యలు చేపట్టారు. मॉडल स्कूल चले जाओ भाई भाई जान बचाना. चलिए चलिए जल्दी चलिए निकलिए पूरे लाभ करके चले जाना जी. आ जाओ पानी आ रहे हैं आपको. ఇక జంట జలాశయాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసి పరివాహక ప్రాంతంలోకి వరద నీరు చేరింది కదా, అప్డేట్స్ ఏంటి? ఏ శ్రవంతి, జంట జలాశయాల నుంచి అవుట్ఫ్లో దాదాపుగా 19,000 అవుట్ఫ్లో వస్తుంది ప్రస్తుతం. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కి సంబంధించి ఆ ఫ్లో వదిలిన తర్వాత ఇగో నేను నిలబడి ఉన్నటువంటి దృశ్యం చూడొచ్చు. ఈ విధమైనటువంటి పరిస్థితి మూసి పరివాహక ప్రాంతాల్లో ఉందని చెప్పాలి. ఇది మలక్పేట్లోని శంకర్ నగర్ అంటారు దీన్ని. దాదాపుగా శంకర్ నగర్ మొత్తం కూడా ప్రస్తుతం నీటిలోనే ఉంది. ఇక్కడ నివసించేటువంటి ప్రజలందరినీ కూడా పక్కనే దగ్గరలో ఉన్నటువంటి మజిద్కి తరలించారు. ఇంకొంతమందిని కొంచెం దూరంలో ఉన్నటువంటి స్కూల్లోకి తీసుకెళ్ళి అక్కడ ఆశ్రయం ఇచ్చారు. నిన్న సాయంత్రం నుంచి కొంచెం ఇబ్బందికర పరిస్థితులే ఈ మూసి పరివాహక ప్రాంతాల్లో కొనసాగుతున్నాయి. మనం చూస్తున్నాం కదా ఆ పోలీసులు ఇక్కడే ఉన్నారు, జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బంది ఇక్కడే ఉన్నారు. ప్రజల్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొంచెం ఫ్లో తగ్గిందని ఎవరైతే పబ్లిక్ని మధ్యలో పెట్టారో వాళ్ళందరూ మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. అండ్ దాంతోపాటు మనం ఎదురుగా కనిపిస్తుంది అది మొత్తం కూడా మూసి ఫ్లో ఎంత వేగంగా ప్రవహిస్తుంది అనేది మనము కన్నారా చూడవచ్చు. ఎవరైనా నిలబడి చాలా ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ఇగో ఇల్లు దాదాపుగా మునిగిపోయినటువంటి దృశ్యం మనం చూడవచ్చు. ఈ స్థానికులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాము. 2020లో ఈ విధమైన పరిస్థితే ఉండే, 2021లో కూడా ఈ విధమైనటువంటి పరిస్థితే ఉంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాము. జిహెచ్ఎంసీ అధికారులు, ఆఫీషియల్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. మరి ఆ మజిద్కి తీసుకొని వెళ్ళి పెట్టారు కదా, వాళ్ళకి ఏమని చెప్పారు? ఇంకా ఎన్ని రోజులు ఇట్లా ఉండాల్సిన పరిస్థితి ఉంటుందనేది, ఎందుకంటే కామన్ పబ్లిక్ పాపం వాళ్ళకేం తెలియదు ఎన్ని రోజులు ప్రవహిస్తుంటుంది, ఎన్ని గేట్లు ఓపెన్ చేసిర్రు అనేది అంశాలు తెలియవు కాబట్టి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, నేను 2020కి వచ్చిన, 2021కి వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వచ్చిన, మూసి పరివాహక ప్రాంతాలైన మీవి రెగ్యులర్గా ఈ విధంగా పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు నిన్న రాత్రి నుంచి ఇక్కడ తరలి తీసుకువెళ్ళి మజిద్లో పెట్టినారు కదా, వాళ్ళకి ఏం చెప్తున్నారు అంటే, కొంతమంది విన్నారు మా ఇల్లు మేము ఎందుకు పోవాలి, సామాన్లు వదిలి ఎందుకు పోవాలి అనేటువంటి పరిస్థితి ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళకి జిహెచ్ఎంసీ అధికారులు ఏం చెప్తున్నారు, జాగ్రత్తలు ఎట్లా తీసుకుంటున్నారు? జిహెచ్ఎంసీ వాళ్ళు అయితే అసలు రాత్రి నుంచి పతా లేదు. రాత్రి పోలీస్ వాళ్ళు చాలా కష్టపడి ప్రజలకి ప్రతి ఒక్క ఇంటింటి తిరిగి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకుపోయి మస్జిద్లో పెట్టినాం. ఇంకా వేరే చుట్టాలు వాళ్ళ ఇంట్లో పెట్టుకురు ఇలా, లేకుంటే వేరే ఎక్కడైనా అకామిడేషన్ దొరికితే అక్కడ పెట్టినాం. అంటే దీనిలో ఇప్పుడు ప్రతి ఒక్క టైం 2020 నుంచి 2021-22 దాకా కూడా ఇదే పరిస్థితి ఉంది. అంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నాయని మేము కొద్దిగా గమనిస్తే, ఇప్పుడు ఉస్మాన్ సాగర్లో 1000 ఎకరాలు అక్రమాలు పోయింది, మొత్తం కబ్జా అయిపోయింది. దానిలో మట్టి ఉంది చాలా, దానిలో పెద్ద కెపాసిటీ ఉంది నీళ్ళు మనం కాపాడుకోవడానికి. ఆ ప్రభుత్వం అది చేయలేకుండా మూసి ప్రాజెక్ట్ పేరు మీద డబ్బులు ఖర్చు చేసి ప్రజలకి నీళ్ళలో ముంగుతుంది. అంటే ప్రతి ఒక్కసారి వాన పడగానే మూసి చుట్టుపక్కగా ఉండే ప్రజలకి చాలా ఇబ్బందిగా మారిపోతుంది. అంటే ఈ ప్రభుత్వం వెంటనే ఏమైనా నిర్ణయం తీసుకొని మూసీకి చుట్టుపక్క రిటర్నింగ్ వాల్ కడితే కొద్దిగా మంచిగా ఉంటుందని. ఇప్పుడు మొత్తం ఈ మూసి పరివాహక ప్రాంతాలు, ఈ శంకర్ నగర్, ఈ చెదర్ఘట్టు, దాని తర్వాత అక్కడ మూసా నగర్, ఈ మొత్తం ఎంత ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయన్నా ఇక్కడ? టోటల్ గా మీకు చాదర్ఘాట్ దర్వాజా నుంచి మనకి న్యూ శంకర్ నగర్ వరకు 3000 ఇల్లు ఉంటుంది అన్న. 3000 ఇల్లు దాంట్లో దాదాపు 1500 ఇల్లు మొత్తం నీళ్ళ ముగిపోయింది. అంటే ప్రతి ఒక్కసారి ఈ హడావుడిగా రాత్రి పూట పొద్దునే పూట అధికారులు వచ్చి ప్రతి ఒక్క టైంలో ఇబ్బంది పెట్టి
अटे नील को मन दर उस्मान सागर लागे को वदलेंटे वाल स्टोरेज प्रजल की मुंग मत नीलदा प्रभुत्म निर्णय अटे निर्णय वार्च को ప్రభుత్వమని మేము కోరుతాను ఇది చూస్తున్నాం కదా ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ కూడా ఉన్నారు అన్న ఇప్పుడు పొద్దు నుంచి డ్యూటీ చేస్తున్నట్టు ఉన్నారు ఇట్లా పబ్లిక్ ఇంటున్నారు అన్న చెప్పే మాట ఆ వింటున్నామా మామూలుగా పోలీస్ ఆర్గనైజేషన్ అంత లేదు పోలీస్ అయితే అక్కడ దాకా ఉండే వర్దా పబ్లిక్ కూడా చాలా మంది వింటున్నారు మాట లోపల ఇంటి లోపలే ఉంటారు చిన్న పిల్లలు అటు ఇటు చూస్తున్నాం బానే చూస్తున్నాం అన్న ఇప్పుడు ఇంత మంది పబ్లిక్ ఏడికెన్ వచ్చారు అంటే వీళ్ళందర్నీ కూడా మసీదులోకి తీసుకెళ్ళిపోయారు కదా అంటే పక్కపక్క ఇండ్లలో వస్తున్నారు మామూలుగా వాళ్ళ ఫుడ్ లేక కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా నైట్ నుంచి కరెంట్ కూడా లేదు వాళ్ళకి మిల్క్ ప్యాకెట్లు ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఏదైనా వస్తే దాని సాయం కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా జీఎస్ఎంసీ వాళ్ళు కూడా చెప్పిండు ఫుడ్ ప్రొవైడ్ చేస్తామని చెప్పిండు వాళ్ళు కూడా దాని గురించి వెయిట్ చేస్తున్నారు అన్న ఇప్పుడు మీ ఉన్నతాధికారులు ఇన్స్పెక్టర్ గాని ఎస్ఐ గాని నిన్న రాత్రి నుంచి వచ్చారు కదా ఎన్ని లోల్ కాల్ చేపిస్తున్నారు దాదాపుగా కాల్ ఈ 3 లైన్ మొత్తం మన చాదరగాట ఎస్హెచ్ఓ గానీ ఎస్ఎస్ఆర్ గానీ నైట్ నుంచి మామూలు 3-4 ప్లాట్స్ ఇన్నే ఉన్నాయి ఇక్కడ డ్యూటీ చేస్తున్నామన్న ఈ 3 లైన్ మొత్తం ఖాళీ చేపించి పక్కన ఉన్న మసీద్ పక్కన స్కూల్లో పెట్టారు అందరిని అన్న మొత్తం ఎన్ని ఇల్లులు ఉంటాయన్న ఇక్కడ వచ్చక 400-500 ఇల్లులు ఉంటాయి ఓవరాల్ అక్కడ లైన్ మొత్తం ప్రజెంట్ సేఫ్ ఓనర్లు అందరు ఆ మసీద్ లో ఉంది అక్కడ స్టే చేస్తారు మసీద్ కమిటీలు లైట్గా వీళ్ళు కూడా మా తరపు నుంచి కూడా మేమైతే సెక్యూరిటీ ఇస్తున్నాం అందరికైతే పిల్లలు పోయేలా పోతారేమో అన్నట్టు దానికోసం పర్టికులర్ పిల్లల కోసం ఉన్నాం బై మిస్టేక్ వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు ఏమో అన్నట్టు మా జాగ్రత్తలు మేమైతే తీసుకుంటున్నాము సో ఇప్పుడైతే చూదు ఈవినింగ్ వరకు అనే తగ్గుతుందేమో చూడాలి అదే ఇప్పుడు కొంతమంది కొంచెం ఫ్లో తగ్గిందేమో మళ్ళీ వచ్చేద్దాం అనేటువంటి అనుకోని కొంతమంది వస్తున్నట్టు తెలుస్తుంది అట్లాంటి వాళ్ళకి ఏం చెప్పి మళ్ళీ అక్కడికి పంపిస్తారు లేదు మీరు వచ్చారనే వచ్చారు అంతే చేస్తూ ప్రెస్ కి ఏమైనా చెప్తే ఏమైనా ఇంటిమేషన్ అధికారులకు వెళ్తుంది అని చెప్పి వచ్చారు అంతే వాళ్ళంతకు మించి ఏం లేదు ఇక సో ఓవరాల్ గా మొత్తం ఎవరైతే రానేట్లేము సో మీకు అదే చెప్పుకుందాం మీకు అన్నట్టు వస్తారు వాళ్ళందరూ అంతే అంతకు మించి లేదు ఇది చూస్తున్నాం కదా ఇగో ఫ్లో మొత్తం ఇంత ఇట్లా ఉందని చెప్పుకోవచ్చు దాదాపుగా చెదరగట్టు దాని తర్వాత ఈ శంకర్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి పరిస్థితి ఉన్నది ఈ ఏరియాలో మొత్తం కలిపి దాదాపుగా 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు అంటే ఆ కమ్యూనిటీ హాల్ లేదా మసీదులకి స్కూళ్ళకి తరలించాము అక్కడనే వాళ్ళకి ఫుడ్ అందిస్తాము మొత్తం ఫ్లో తగ్గే వరకు ఈ ఏరియాని మొత్తం కూడా మానిటరింగ్ చేస్తూనే ఉంటామనేది జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు రెవెన్యూ అధికారులు చెప్తూ ఉన్నారు కానీ పరిస్థితి మనం చూస్తున్నాం కదా ఇంకా ప్రభావం అనేది పెరిగే అవకాశం ఉన్నట్లుగా వాటర్ బోర్డు అధికారుల దగ్గర నుంచి కొంచెం సమాచారం అందుతుంది మనము ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా మలక్పేటలోని శంకర్ నగర్ ఇక్కడ వరకు 19,000 క్యూసెక్ల వాటర్ ఇక్కడ నుంచి ప్రవహిస్తుంది కానీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడికి హుసేన్ సాగర్కి సంబంధించినటువంటి నీళ్లు కూడా వచ్చి మూసీలోకి జాయిన్ అవుతున్నాయి అయితే మొత్తం అంబర్పేట దగ్గర దాదాపుగా 22,000 క్యూసెక్ల వాటర్ మొత్తం కూడా ప్రవహిస్తుంది అక్కడ ముసరంబాకి సంబంధించినటువంటి బ్రిడ్జ్ దాదాపుగా మునిగినట్లు మనకి తెలుస్తూ ఉంది ఈ ఏరియాలో చూస్తున్నాం కదా స్థానికులందరూ కూడా కొంచెం భయపడుతున్నారని చెప్పుకోవచ్చు పాపం లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు సామాను దాదాపుగా కోల్పోయినటువంటి పరిస్థితి ఒక బైక్ మనం చూడొచ్చు ఆ బైక్ మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి మనకి ఇక్కడ దృశ్యాల్లో కనిపిస్తూ ఉంది ఇంకా మాట్లాడే ప్రయత్నం చేద్దాం స్థానికులు ఉన్నారు వీళ్ళందరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము అధికారులు ఇంకా ఇప్పుడు తీసుకెళ్లారు కదా తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏంది వాళ్ళు ఫుడ్ ఏమన్నా తీసుకోయాడ పెట్టినారు ఫుడ్ ఏమైనా పెట్టినారా ఫుడ్ ఏం లేదండి రాత్రి నుంచి ఫుడ్ లేదు నేను రాత్రి నుంచి ఫుడ్ లేదు జనాలకి పోమని చెప్తున్నారు ఎటు పోతారు జనాలు ఎటు పోతారు మధ్యలో ఉండమని చెప్తున్నారు మధ్యలో ఎట్లుంటారు లేడీస్ ఉండలేరు ఫుడ్ లేదు అరేంజ్మెంట్ లేదు మీరు 1111 జీవో అమోల్ అంటే వాళ్ళు చేసే కబ్జా వీళ్ళు చేసే కబ్జానా కాదు కదా అందరూ ఒకటేలాగా ఉండాలి వాస్తవం కదా రాత్రి నుంచి మూసులో 5 గంటలకు ఉన్నాం మేల్కొన్నాం ఇప్పుడు లేచి మనం చూస్తే అదే పరిస్థితి ఇప్పుడు చూస్తే అదే పరిస్థితి మనం ఆ ఇల్లులు చూడొచ్చు ఇల్లులు దాదాపుగా అన్ని లాక్ వేసి ఉన్నటువంటి దృశ్యాలు మనం క్లియర్గా చూస్తున్నాము సో ఈ విధమైనటువంటి పరిస్థితి అంటే అధికారుల దగ్గర నుంచి ఆఫ్ ద రికార్డులో మనకు అందుతుంది మరో 2-3 రోజుల పాటు ఈ విధమైనటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు సో పైనుంచి జంట జలాశయాలకు ఇంట్లో ఉన్నంత వరకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు మరి వాతావరణ శాఖ కూడా ఇవాళ రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పింది ఇఫెక్ట్ ఆల్ అలాంటి పరిస్థితి ఉంటే ఇంకొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఈ మూసి పరివాహక ప్రాంతాల్లో ఉత్పన్నమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఓవరాల్గా అయితే జిహెచ్ఎంసీ రెవెన్యూ పోలీసులు అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నిన్న మొన్ననే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరినీ అలర్ట్ చేసిర్రు ఇక్కడ నుంచి తీసుకొని ఇల్లు కూడా ఖాళీ చేపించి తీసుకొని వెళ్ళి సురక్షిత ప్రాంతాల్లో పెట్టినారు కానీ అక్కడ కొంచెం వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టాలన్నటువంటి మాట ఎవరైతే ఆ మసీద్లో కానీ
ఆ స్కూళ్ళల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. మరి జిహెచ్ఎంసి సంబంధించినటువంటి అధికారులు వాటిపైన కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తా ఉంది. ఇంకా 11 గంటలకు ఇంకా వాటర్ బోర్డు దగ్గర నుంచి అప్డేట్ రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే 19,000 క్యూసెక్లు దాదాపుగా అవుట్ఫ్లో ఉంది 2 జలాశయాలకు సంబంధించి. సో ఇంకా మరి ఇంకా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మరింత ఈ ప్రభావం పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతో ఎవరైతే ఇంటి మీద అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో 2 ఫ్లోర్లో 3 ఫ్లోర్లో ఉంటారు కదా, ఆ 2 ఫ్లోర్లో 3 ఫ్లోర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తరలించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం చిన్న చిన్న రేకుల ఇళ్ళు మనం చూస్తున్నాం కదా, ఇగో ఈ చిన్న చిన్న ఇంట్లో ఎవరైతే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్నారో వాళ్ళని తరలించరు. ఈ ఫోటోలు ఫ్లో పెరిగితే మాత్రం మళ్ళీ వాళ్ళకి పైన ఉన్న వాళ్ళు కిందికి వచ్చే రానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి పైన ఆ బిల్డింగ్లలో ఉండే వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నుంచి పంపించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా అయితే మూసి పరివాహక ప్రాంతాల పైన జిహెచ్ఎంసి రెవెన్యూ హై అలర్ట్ ప్రకటించింది. ప్రజలు ఏమాత్రం లైట్ తీసుకోవద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో ప్రతి బస్తీలో కూడా ప్రతి గలీలో కూడా ఒకరిద్దరు కానిస్టేబుల్ని పెట్టినారు. ఆ కానిస్టేబుల్ని ఎవరు కూడా మూసి ఫ్లో ఎక్కడైతే నుంచి పోతుందో అక్కడ వారికి ఎవరిని కూడా పోనీయకుండా చూడాలన్నటువంటి మాట పోలీసులు చెప్తున్నారు. దాంతోపాటు ఇతర శాఖకు సంబంధించిన అధికారులు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలని కోరుతున్నారు. మరి ఇంకా ఈ రోజు మొత్తం కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది అనేది మనం ఒక అంచనాకు రావచ్చు అధికారులు చెప్తున్నటువంటి మాట ప్రకారం. ఇది మలక్పేటలోని శంకర్ నగర్ లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. శ్రవంతి, రైట్? శ్రవంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.